ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన తెలిసిన వాళ్ళని, ఇలాగ మన అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలని, వాటి తయారీల్ని, ఈ మొత్తం వివరాన్ని తెలుసుకుంటున్నాం. ఇలాంటి అతి సాధారణ సమస్య ఏమిటి అంటే బంక విరేచనాలు, అమీబియాసిస్, అలాగే రక్త విరేచనాలు, జియాడియాసిస్. ఇలాగా ఈ సమస్యలు చాలామందిని బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బయట తిరిగే వాళ్ళని, కలుషిత ఆహారం తీసుకునే వాళ్ళని ఈ సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లల్ని ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగార్థమై ఏదన్నా ఊళ్ళకి వెళ్ళే వాళ్ళని, ఈ ఉద్యోగస్తుల్ని, ఇలాంటి వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. ఇక ఈ సమస్య వస్తే ఈ సమస్యతో జీవితాంతం పోరాడుతూ ఉంటారు. ఎన్నెన్నో శక్తివంతమైన ఔషధాలను వాడుతూ ఉంటారు. తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఈ సమస్య తిరగబెడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ బంక విరేచనాన్ని, రక్త విరేచనాన్ని తగ్గించే ఒక గొప్ప, తేలికైన, ఖర్చులేని ఔషధం తయారీని తెలుసుకుందాం. దానిమ్మ పువ్వు లేదా లేత దానిమ్మ కాయ, గింజలు పట్టకూడదు, ఇలా లేత కాయ తీసుకోండి, లేదు దానిమ్మ పువ్వు, ఈ రెండింటిలో ఏది దొరికితే అది, లేదా రెండూ తీసుకుంటే ఇంకా మంచిది. మెత్తగా నూరండి. దీనికి కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది, హారతి కర్పూరం, పచ్చకర్పూరం అని. మనం దీన్ని లోపలికి వాడుతున్నాం కాబట్టి పచ్చకర్పూరం కలపాలి. కలిపి కుంకుడు గింజంతా దీన్ని మోతాదుగా రెండుసార్లు తీసుకోవాలి. దీంతో ఎలాంటి రక్త విరేచనాలు, ఎలాంటి బంక విరేచనాలు అయినా సరే నిశ్చయంగా తగ్గుతాయి. చాలా గొప్ప ఔషధం ఇది, సురక్షితమైంది, ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. మామూలుగా దీనికి ఈ మెట్రోనిడాజాల్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. దాంతో మళ్ళీ మెటాలిక్ టేస్ట్ రావటం కాదు, అనేక ఇతర ఇక్కట్లు వస్తూ ఉంటాయి. కానీ ఈ ఔషధం అలా కాదు, ఇది చాలా రుచిగా ఉంటుంది. అదే సమయంలో ఈ అమీబియాసిస్ని నిశ్శేషంగా తగ్గిస్తుంది. కాబట్టి అమీబియాసిస్ వల్ల బంక విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నప్పుడు ఈ ఔషధాన్ని మీరు తయారు చేసుకుని వాడుకోవచ్చు. దానిమ్మ పువ్వును కానీ, లేదా లేత దానిమ్మ కాయ, గింజ పట్టని కాయను కానీ తీసుకోండి. మెత్తగా నూరండి. దీనికి కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. దీన్ని ఒక కుంకుడు గింజంత మోతాది ఇది, ఇలా ఉదయం సాయంత్రం రెండుసార్లు తప్పున తీసుకుంటూ ఉండండి. ఒక 10-15 రోజులు తీసుకుంటే దీన్ని నిశ్చయంగా ఫలితం కనిపిస్తుంది. రక్త విరేచనాలు, జిగట విరేచనాలు ఇవన్నీ తగ్గుతాయి. ఇది ఈ అమీబియాసిస్ని తగ్గించే మంచి ప్రథమ చికిత్స, గృహ చికిత్స. అయితే ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్స స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని, సురక్షితమైన, ప్రభావంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య ఎంత తీవ్రంగా, ఎంత మొండిగా ఉన్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి.